వెల్కమ్ ఫోర్ న్యూస్ ఏ దేశమైనా మానవ వనరులను నిపుణ శక్తులుగా తీర్చిదిద్దుకున్నప్పుడే ప్రపంచీకరణ పోటీలో నిలవగలుగుతుంది దక్షిణ కొరియా జపాన్ జర్మనీ అమెరికా వంటి దేశాలు యువతకు నైపుణ్య శిక్షణను అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి మన దేశంలో పాతికేళ్లలోపు యువతరాన్ని నిపుణులైన మానవ వనరులుగా తయారు చేసుకునే దేశాభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషిస్తారు ఇక నాణ్యమైన సాంకేతిక విద్యతోటే అది సాధ్యమవుతుంది ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతను మెరుగుపరిచేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో రెండు వేల రెండులో సాంకేతిక విద్యా నాణ్యత మెరుగుదల కార్యక్రమం ప్రారంభించింది దీన్ని మూడు దశల్లో అమలు చేయాలని నిర్ణయించారు సాంకేతిక విద్యా సంస్థల శక్తి సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా నాణ్యమైన విద్యను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం ప్రధానంగా తక్కువ ఆదాయ వనరులు కలిగిన రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ విద్యా సంస్థల సామర్థ్య స్థాయిని పెంచి నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంపై ఇది దృష్టి పెట్టింది ఇంజనీరింగ్ పట్టభద్రకు ఉపాధి పరిశోధన అవకాశాలను మెరుగుపరిచే ఉద్దేశంతో ఐఐటి ఎన్ఐటి ఐఐఎస్సి వంటి సంస్థల నుంచి పదిహేను వందల మంది గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసి వెనుకబడిన ప్రాంతాల ఇంజనీరింగ్ కళాశాలలో బోధనకు నియమించారు తరువాత వారి ఉద్యోగాలను స్థిరీకరించాలని నిర్ణయించినా అమలు జరగలేదు ఈ పథకం మూడో దశ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ముప్పైతో ముగిసింది అయితే ఇంజనీరింగ్ విద్య ఎదుర్కొంటున్న వివిధ కీలక సవాళ్లను పరిష్కరించడంలో టెక్విప్ పథకాన్ని అమలుపరిచిన ఇంజనీరింగ్ కళాశాలలో మౌలిక సదుపాయాలు బోధనా సిబ్బంది కొరత ఉద్యోగ అవకాశాల విభాగాల్ని పటిష్టీకరించడం పరిశ్రమల అవసరాలకు అనువైన పాఠ్య ప్రణాళికలను రూపొందించకపోవడం తదితరాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాలేదు దేశంలోని ఉత్తమ సాంకేతిక విద్యా సంస్థల ద్వారా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన పట్టభద్రులు కూడా అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలను నోచుకోకపోవడంతో ఈ పథకం తీవ్ర విమర్శలకు గురైంది ఈ కారణాల వల్ల కేంద్ర విద్యాశాఖ టెక్విప్ పథకం స్థానంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి ఈ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు సాంకేతిక విద్యలు బహుళ విభాగాల విద్యా పరిశోధన అభివృద్ధి అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఈ పథకాన్ని కూడా కేంద్ర విద్యాశాఖ నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందించే లక్ష్యంతో ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో చేపడుతుంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉద్యోగ నైపుణ్యాలు పరిశోధన వ్యవస్థాపకతను పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం తెలంగాణతో పాటు దేశంలోని పదిహేను రాష్ట్రాలను ఈ పథకం అమలు కోసం ఎంపిక చేశారు భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలకు నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారం డిగ్రీ స్థాయి విద్యార్థుల్లో ప్రస్తుతం ఉన్న నైపుణ్యాలకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యతకు మధ్య తీవ్ర వ్యత్యాసం కొనసాగుతుంది దీన్ని సరిచేయడానికి వేగవంతంగా చర్యలు చేపట్టవలసి ఉంది ఉద్యోగ సాధన సామర్థ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులు మూడో విద్యార్థులు అరవై పాయింట్ ఆరు రెండు శాతంతో మొదటి స్థానంలో ఎంబీఏ విద్యార్థులు అరవై పాయింట్ ఒకటి శాతంతో రెండో స్థానంలో నిలిచినట్లు నివేదిక వెల్లడించింది ఇంజనీరింగ్ విద్యార్థులకు తగిన నైపుణ్యాలు లేని కారణంగా ఎంపిక తర్వాత వారికి ప్రత్యేక శిక్షణ అందించాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి